ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత మీరు ఇక్కడి కాంగ్రెస్ రాజకీయాల్లో జలగం వెంగళరావుతో కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవారట కదా. అంటే జలగం వెంగళరావు గారికి మీకు ఆ సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? వెంగళరావు గారు వద్దను పిలిచి మీ హయాంలో దినదిన అభివృద్ధి చెందిన రేణుగుంట గాజులమండం షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా తయారైంది. రైతులకు బాకీలు కూడా చెల్లించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి చూస్తే మీకేమనిపిస్తుంది? తప్పకుండా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అదే సందర్భంలో కడప జిల్లాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జిల్లాకున్నారు. మీ ఇద్దరి మధ్య అప్పటి నుంచి ఏమన్నా స్నేహం ఉండేదా? జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉండాల్సిన స్థాయి కాదు ఆయన, మాకన్నా ఎక్కువ స్థాయిలో ఉండాల్సిన మేము డిస్ట్రిక్ట్ జిల్లా ప్రెసిడెంట్ అంటే ఇంకొక లెవెల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి అప్పుడే. ఎందుకంటే అంత యాక్టివ్గా ఉండేవాడు ఆయన. ఎందుకు? ఎందుకో వెంకటరావు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మీరు యూత్ కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు గొడవ జరిగాయి రామచంద్ర రాజకీయాలకు మధ్యలో. ఎదురే రామచంద్ర మధ్యలో అప్పుడు వీ సపోర్టెడ్ చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలి? సపోర్ట్ చేయాలి ఎందుకంటే అంటే మీరు తిరుపతికి వచ్చినప్పుడు అంతా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీక్వెంట్గా కలవడము ఇంకా బాగా గుర్తు. నేను తిరుమలకి ఎమ్మెల్యే అయిన తర్వాత తిరుమలకి పోతున్నాను. నా వెనకాల ఈయన ఉన్నారు. నేను ముందు పోతే నాకు చెయ్యి అడ్డం పెట్టి నన్ను ఎవడు అడ్డం పెట్టినాడు. ఎన్టీ రామారావు గారి కుటుంబంతో కూడా చాలా దగ్గరి సంబంధాలు ఉన్నట్లు చెబుతూ ఉంటారు. సన్నిహిత సంబంధాలు ఆ కుటుంబంతో ఎలా ఏర్పడ్డాయి? మొట్టమొదట 83లో తర్వాత మీకు ఎన్టీఆర్ గారి కుటుంబంతో ఉండే సన్నిహిత సంబంధాలు, ఇటు చంద్రబాబు నాయుడు గారితో ఉండే సంబంధం, ఈ రెండింటి కారణంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ సంబంధం కుదిర్చింది మీరే అని చెబుతూ ఉంటారు మీ తరం వారు. అది అందగాడు ఆరు అడుగులు. అదే మరి ఇంతకన్నా అల్లుడు ఇంకేమో దొరుకుతాడు ఎన్టీఆర్ గారు మాత్రం. నేను చెప్పడం మా ధర్మం కదా చెప్పారు. ఇప్పుడు చెప్పిన రీతిలోనే చెప్పినా నేను ఇంట్లో. మీరు చంద్రబాబు నాయుడు గారికి యూనివర్సిటీ స్థాయి నుంచి ఫ్రంట్ లైన్ కానీ బ్యాక్ లైన్ కానీ ఉండి సపోర్ట్ చేసినారు, ఆయనకు దగ్గరుండి పెళ్లి చేశారు, అన్నీ చేశారు. అయినా మిమ్మల్ని ఓడించాలని గట్టి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఓడించాలని? చంద్రబాబు నాయుడు నన్ను ఓడించాలనేది అది ఇంపార్టెంట్ కాదు. సమాజంలో అంటరానితనం మీద మీరు ఒక ఉద్యమం ప్రారంభించారు, ట్రాన్స్ఫార్మ్ ఇండియా అనే ఒక సంస్థను ఏర్పడించాలి. మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితులు ఎలా కనిపించాయి మీకు? ఆ పరిస్థితుల వైపు ఎలా వెళ్ళారు? ఒక విలేజ్ పోయినామంటే మీకు ఈ బరీల్ గ్రౌండ్స్ సపరేట్ సపరేట్గా ఉంటాయి. కమ్మలది వేరే, మాలది వేరే, మాదిగుళ్ళది వేరే. అయితే అంబేద్కర్ మహానుభావుడు ఏదైతే చేయాలని చెప్పిన తపన పడి తన మంత్రి పదవి కూడా పోగొట్టుకున్నాడు. ఆయన కోరిక తీర్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు. ఆయనతో అంత మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎన్టీఆర్ గారితో. ఆయన అంటే మీకు ఇష్టము, మీరంటే ఆయనకి ఇష్టము. మరి మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎలా నిలబడ్డారు? అయితే అప్పుడు 15 నియోజకవర్గాలలో ఉండే, ఇప్పుడు 14 అయినాయి, అప్పుడు 15 ఉండేటి. పుత్తూరు నియోజకవర్గం ఒక్క క్యాండిడేట్ని మార్చారు, అందరికీ పాత వాళ్ళకి ఇచ్చారు. నా ఒక్కడి కోసమే పుత్తూరు.
ఇప్పటినాటి రాజకీయ పరిస్థితులు కానీ ఆ మైండ్ సెట్లు కానీ అది కాదు, వీళ్ళందరూ సాధ్యమవుతుందంటారు అందరు కలవడం అనేది. ఇప్పుడు మా తరాలు వేరు కదా, తరాలు వేరు. ఈయన పార్టీస్లో ఉంటే ఆయన 60s అంటే 20-25 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని కొత్తగా ఈజ్ కమింగ్ ఇన్ టు ది పాలిటిక్స్. అదే ఆయన ఒక తరము, వీళ్ళిద్దరు యంగ్స్టర్స్, ఆయన సీనియర్ మ్యాన్. రాష్ట్రం కష్టాలలో ఉంది, మరి ఎవరు ఎట్లా తీర్చాలనుకుంటున్నారు? అందరూ ఒకటిగా చేస్తే బాగుంటుంది, ముగ్గురు చేరు ఒకటిగా ఉంటే బాగుండని ఉంటుంది మాకు. నీ తప్పులంతా నేను చెప్పేది ఉండేది లేనిపోయింది, నా తప్పులంతా నువ్వు ఉండేది లేనిపోయి నువ్వు చెప్పేది, ఓ ఇద్దరు విధవాలు కావాలని వాళ్ళు అనుకున్నారు. ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? పాదయాత్ర ఏమైనా పార్టీకి ఉపయోగపడచ్చా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడచ్చా, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చా? అంటే ప్రజల సమస్య తిరిగే తెలుసుకోవాలంటే ఊరు పోతే తెలుస్తుంది. ఐడ్రీమ్ మీడియా ద్వారా గౌరవనీయులు నాగేష్ గారు ఇంటర్వ్యూ కావాలని కోరినప్పుడు, ఇంతవరకు ఏనాడు నేను నా రాజకీయ జీవితం 40-50 ఏళ్ళుగా నేను ఏనాడు ఇంటర్వ్యూ ఎవరికి ఇచ్చేది లేదు. ఇవ్వకూడదని కాదు, నేనంత నాయకుడు ఇంటర్వ్యూ ఇచ్చేంత నాయకుడు నేను అనుకోలేదు ఏమో నాకు తెలియదు, కానీ ఆయన ఇవ్వమని అన్నప్పుడు నేను కాదని లేకపోయినా, ఎందుకంటే వాని గురించి నాకు తెలుసు. ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగినటువంటి నాగేష్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది కాబట్టి నా అనుభవాన్ని నాకు తోచిన విధంగా నేను మాట్లాడినాను. కాబట్టి దీన్ని ఏదన్నా తప్పుగా ఎవరు అర్థం చేసుకోకుండా దీన్ని మంచి కోణంలో చూసి దీన్ని ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా మా ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఫౌండేషన్ కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా నేను ప్రస్తావించడం జరిగింది. దానిని తగు రీతిలో అందరూ అర్థం చేసుకుని ఈ ఉద్యమానికి ఇతోధికంగా రాజకీయ నాయకులు అయితేమి, తర్వాత రాజకీయ నాయకులు ప్రజలు అయితేమి, అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని ఈ మా ఉద్యమంలో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఐడ్రీమ్ మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రేమిస్తున్నాను.